నిజాంపేట మండల వ్యాప్తంగా మేడే సందర్భంగా కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం సిపిఐ హమాలి సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా నార్లాపూర్ గ్రామంలో కార్మిక సంఘం యూనియన్ సభ్యులు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అమరసేనారెడ్డి మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల శ్రమను గుర్తించే రోజు మేడే అని కార్మిక సోదరులందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక సోదరులు తప్పకుండా ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. అనుకోకుండా ప్రమాదాలకు గురైతే వారి కుటుంబానికి ఇన్సూరెన్స్ అండగా నిలుస్తుందని తప్పకుండా కార్మిక సోదరులు ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. వచ్చే మేడే వరకు కార్మిక సోదరులందరికీ అందుబాటులో ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నార్లాపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, సిఐటియు మండల కన్వీనర్ నీలం బాబు, ప్రముఖ సంఘ సేవకులు మాజీ ఎంపీటీసీ తమ్మలి రమేష్, హమాలి కార్మిక సంఘం అధ్యక్షులు జాల నర్సింహులు, ఉపాధ్యక్షులు బిక్షపతి, కారోబార్ కొండలరెడ్డి, కొమ్మట ఎల్లం, బండారి నర్సింహులు, మహేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా జాంపేట గ్రామ హమాలి సంఘం యొక్క వారి స్ఫూర్తి వారి కార్యవర్గానికి కార్మికులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఏదైతే మరి ఇవాళ ఒక దేశంలో ఒకే సాంప్రదాయమైనటువంటి పండుగలు ఉంటాయి, ముఖ్యంగా ఈ దసరా ఇండియన్స్ అయితే దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది ఉంటుంది. కానీ ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఇవాళ ఉత్సవాలు జరుపుకున్నటువంటి ఇదే కార్మికులకు అతిపెద్ద పండుగ. మరి ఇది ఒక రాష్ట్రానికో ఒక దేశానికో సంబంధించిన అంశం కాదు, ప్రపంచం మొత్తం కూడా ఇవాళ కార్మిక దినోత్సవం ఎంతో ఉత్సాహంతో మరి జెండావిష్కరణ వివిధ రకాల కార్యక్రమాలు ఉంటాయి. అలాగే మరి ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పథకాలకు కార్మికులకు అందించేటువంటి విషయంలో నా వంతుగా నేను ఎప్పుడు వారికి అందుబాటులో ఉండి వారికి సహకరిస్తారని కోరుతూ మీ తమ్మల రమేష్. ఈరోజు మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మిక దినోత్సవాన్ని కార్మికులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణంగా చికాగో నగరంలోని కార్మిక ఉద్యమం కోసం కార్మికులు అనేక పాటలు పడి 8 గంటల విధానాన్ని చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అనేక మంది కార్మికులు కూడా అమరులు అయ్యారు. వారి అమరులు స్ఫూర్తితో ఈరోజు నేను ఈ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కార్మిక దినోత్సవంగా జరుపుకోవడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. దాంతో ఈ చికాగో నగరం కార్మిక ఉద్యమమే కావచ్చు, భారతదేశంలోని పారిశ్రామిక ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడం కావచ్చు. ఈ సందర్భంగా కార్మిక లోకానికి తెలియజేసేది ఒకటి, కార్మికులంతా కూడా ఎల్లప్పటికీ ఎప్పుడు కూడా ఐక్యంగా ఉంటేనే కార్మిక ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు మనము వ్యతిరేకంగా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ కార్మిక దినోత్సవ సందర్భంగా అలా మెంబర్షిప్ తీసుకోకపోయినా అదేవిధంగా ఇన్సూరెన్స్ చేయించుకోకపోయినా నా దృష్టి తీసుకురండి, నేను లేబర్ ఆఫీసును పిలిపించేసేసి ఇమీడియట్గా మీకు ఇన్సూరెన్స్ చేపిస్తాను. ముఖ్యంగా వేరేటి ఏం లేకపోయినా సరే ఇది ఒక్కటి లేకపోతే ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనకు కుటుంబానికి అండగా నిలుస్తుంది. కాబట్టి అది కూడా ప్రీమియం కూడా చాలా చిన్న మొత్తంలో ఉంటుంది. దాని నుంచి ప్రయోజనాలు ఒకటే, ఇన్సూరెన్స్ ఒకటే కాదు, దాని నుంచి అడిషనల్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మేడే సందర్భంగా మన కార్మికులను పురస్కరించుకొని నాకు చిన్న విన్నపం, ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మీకు ఏదైనా ఆఫీసర్స్ ఏమైనా రెస్పాండ్ కాకపోయినా ఏది కాకపోయినా నా దృష్టి తీసుకుని వస్తే తప్పకుండా లేబర్ ఆఫీసర్ ఇక్కడికే తెప్పించి మీకు ఆ విధంగా నేను నిలిపిస్తానని చెప్పి ఈ సభకు తెలియజేస్తున్నాను. రెండవది, ఇప్పుడు బాబుగారు కానీ అమరన్న కానీ కోరిన విధంగా మీకు భవనానికి మా ఫండ్స్ని అడుగుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆల్మోస్ట్ మన గవర్నమెంట్ క్లోజింగ్ దశకు వస్తుంది, ప్రయత్నం అయితే చేస్తాను కానీ తప్పకుండా మీ నెక్స్ట్ మే డే వచ్చే లోపల మనం కంపల్సరీ ఫౌండేషన్ అయితే తప్పకుండా స్టార్ట్ చేసుకుందాం. దానికి నా వంతు 100కి 100% నేను కృషి చేస్తానని చెప్పి